దాసరి మనోహర్ రెడ్డికి మానవ సంబంధాలు రాజకీయ సంబంధాలు లేవని వ్యాపార సంబంధాలు మాత్రమే ఉన్నాయని అన్నారు. రానున్న ఎన్నికల్లో దాసరి మనోహర్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వొద్దని సీఎం కేసీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు విజ్ఞప్తి చేశారు. టికెట్ ఇస్తే ప్రగతి భవన్ ముందు దీక్ష చేస్తానని వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ చైర్మన్ ఎల్ రాజయ్య మాట్లాడారు. రెండుసార్లు ఎమ్మెల్యే కావాలి, మూడోసారికి ట్రై చేయాలి. మరి కోడలు మున్సిపల్ చైర్మన్ కావాలి, ఇంకా ఏమన్నా అవకాశం ఉంటే కొడుకు జడ్పీ చైర్మన్ కావాలి. అదే కానీ ఇతరులు ఇవ్వలే ఎదగద్దు, వారు మాత్రం ఎదగాలి, మేమంతా మాత్రం అడగదొక్కబడాలి. ఇది వారు అంటే వ్యాపార లక్షణం కదా, ఇంకెవరు పోటీ ఉండద్దు కనుక అందరినీ ఎక్కడోళ్ళు నక్కన్నే కథం చేసుకుంటూ ఉద్యమంలో ప్రధాన పాత్రలు పోషించి ఉద్యమం 2001 నుండి టీఆర్ఎస్ పార్టీకి అండదండలుగా ఉండి ఎంతో సేవలు అందించి ఎంతో సేవలు చేసి తెలంగాణ రావడంలో వాళ్ళ మాన ప్రాణాలను వడ్డినటువంటి కార్యకర్త సపోజ్ సి సత్యనారాయణ రెడ్డి గారు జిల్లా అధ్యక్షుడిగా వారు విరివిగా సేవలు అందించిండు. అప్పుడు ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడంలో ప్రధాన పాత్ర పోషించింది. చెప్పుడు మాటలు చెప్పేటోళ్ళను దగ్గర పెట్టుకోవడంలో కూడా వారికి వారే పార్టీ. అయితే ఈ రెండు నెలలు మా అప్పుడు కొద్దిగా ఎలక్షన్స్ దూరం అవుట్ల మరి ఎవరేం చెప్పారో కానీ లాస్ట్కి వచ్చే వరకు నా క్యాంపులు ఉన్న వారిని ఇద్దరిని వాళ్ళ క్యాంపులకు పంపే ప్రయత్నం చేసిండు. అది జగమెరిగిన సత్యం. ఐక్యమత్యంగా నా కొరకు కొట్లాడి కేటీఆర్ వచ్చే టైంలో మేమందరం గెలిచిపోతే కేటీఆర్ని ఒప్పించి 50 కోట్లు పెద్ద పెళ్ళి ప్రకటించాలి అనే దాంట్లో మీరందరూ భానుప్రసాద్ గారు, ఇది శంకర్ రెడ్డి గారు, రాకేష్ గారు మీరు దీంట్లో ఎమ్మెల్యే పాత్ర 1% లేదు. 50 కోట్లు తీసుకురావడంలో అది అప్పుడు చెప్పలే కానీ ఇప్పుడు చెప్పక తప్పలేదు. చెప్పండి ఆఫీసర్ నడితే ఆఫీసర్లు ఏం చెప్పరు సార్, ఏం చెప్తా వినండి. మేము దిగిపోయేదాకా టెండర్లు కావద్దు, మా పీరియడ్లో వర్క్స్ జరగద్దు, మా పీరియడ్లో అభివృద్ధి జరగద్దు. అదే ఆయన ఉద్దేశం సార్. అందుకొరకు 50 కోట్లది 25 కోట్లు ఆరు నెలలు అయినా మీరే చెప్తున్నారు. జూన్ 29 నాడు మేము చూస్తున్నాం, 2018 జనవరిలో వచ్చింది, జనవరిలో వచ్చి ఇప్పటి వరకు టెండర్ కాలేదంటే అదే సార్. అసలు సిసలైన మనోహర్ రెడ్డి లక్షణాలు అంత చూపెట్టలే కానీ రెండోసారి గెలిచినాక మొత్తం అంటే ఎవరిని ఎట్లా ఒత్తాలి, ఎట్లా పైకి రాకుండా చేయాలి అని చేసి ఆ 50 కోట్ల టెండర్లను ఇంతవరకు పనులు పూర్తి చేయని ఇస్తలేడు. నేను సభాముఖంగా ఒకటి అడుగుతున్న ఎమ్మెల్యే గారిని, నువ్వు రెండోసారి గెలిచినాక 20 కోట్లు మున్సిపాలిటీకి తెచ్చినవా, నువ్వు 20 కోట్లు తీసుకొచ్చిన ఆధారాలు చూపెడితే నీకు జెండకాడ పదాభివందనం చెప్తా. వారికి పార్టీ ముఖ్యం కాదు, వారి వ్యక్తిగత విషయాలు. పార్టీ ఆయన ఓట్లు అడిగేటప్పుడు మీరు గమనించాలి, అందరూ నా కోటేమని అడగడు. ఎప్పుడన్నా అడిగిందా మీరు చెప్పండి, మీ ప్రశ్నలు ఉంటే చెప్పండి. కేసీఆర్ కోటేయండి అంటాడు, కేసీఆర్ కోటే ఆయన పేరు చెప్తాడు, ఈయన పేరు చెప్తే ఓట్లు పడవి కనుక. ఎందుకంటే నేను మీ ఇద్దరు కలిసి ఎన్నో డయాస్ల మీద ఉన్నాను కనుక చెప్తున్నా. నేను అప్పటి నుండి ఇప్పటి వరకు యాదించుకున్న విషయాన్ని అబ్బా ఏం చాలు ఏం తెలివి, నాకు ఓటేయమని ఎన్నో అడగలేదు, కేసీఆర్ కోటేయమంటాడు. మరి మీరు అభివృద్ధి చేసి కార్యకర్తలను ఆదరించి మరి నీకున్నటువంటి నీతో పాటు ఉన్నటువంటి పదవులు నిర్వహించిన అందరినీ కనుక మీరు చక్కగా పోతే మీ 62,000 ఓట్లు 1,62,000 అవుతుంది కాదు. మీ మూర్ఖపు పాలన, మీ దుర్మార్గపు పాలన, మీ ఫ్యూడలిజం మైండ్, ఫ్యూడలిజం భావాలు మీరు అందరినీ అణగదొక్కడం వలన మీకు 8,000 వచ్చినాయి. వినోద్ రావు గారు ఎక్స్ ఎంపీ పార్టీ వ్యవస్థాపకులలో ఒకరు, నేను వారికి ఒక కోరిక కోరుతున్నా. అయ్యా పెద్దపల్లిల మనోహర్ రెడ్డికి ఇస్తే ఆ సీటు లేదని పెట్టుకోండి మీరు. మీరు ఎందుకంటే కేటీఆర్ కేసీఆర్కు కుటుంబ బంధువులు, మీ సలహాలు లేని ఏ పని జరగది. అందుకొని నేను వినోద్ కుమార్ ఎంపీ గారికి ఒక మాజీ మున్సిపల్ చైర్మన్కి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా,
ఈయనకు టికెట్ ఇస్తే భూస్థాపితము టిఆర్ఎస్ పార్టీ ఇక్కడ పెద్దపల్లిలో. మీరు ఇంకా మంచి వ్యక్తులు ఉన్నారు, భానుప్రసాద్, బొద్దుల లక్ష్మణ్, నల్ల మనోహర్ రెడ్డి, ఈద శంకర్ రెడ్డి, మరి వీళ్ళంతున్నారు కదా, వీళ్ళకి ఎవరికన్నా టికెట్ ఇవ్వండి. మీరు తప్పకుండా మేము వారిని కంపల్సరీ మేము గెలిపిస్తామని. నేను ఒక్కరిని కాదు, నేను ఇవాళ ఒక్కరినే మీటింగ్ పెట్టిన. వచ్చే మీటింగ్కు ఆరుగురు ఎంపీపీలు ఉంటారు, ముగ్గురు జడ్పీటీసీలు ఉంటారు, ప్రజాప్రతినిధులే ఉంటారు. ఈరోజు నన్ను నేను ప్రెస్ మీట్ అంటే భయపడుతున్నాను. ఇప్పుడు పెద్ద పెద్ద వర్కులన్నీ ఎవరి, మనోహర్ రెడ్డి అని అన్ని బినామీ పేర్ల మీద ఏ వర్క్ కాంట్రాక్టర్ రియల్ కాంట్రాక్టర్ చేస్తాడో చెప్పండి. 25% కూడా కాంట్రాక్టర్స్ పని చేస్తలేరు. మీరు చేసిన తప్పైతే మీరు మొత్తం ఎంక్వైరీ చేసుకోండి, చూడండి, నిజ నిర్ధారణ చేయండి. మీ మనోహర్ రెడ్డి గారికి నేను ఛాలెంజ్ చేస్తా, దీని మీద ఒకవేళ కనుక ఆయన సభా వేదిక పెడితే ఆయన నేను ఇద్దరం మాట్లాడదాం, ఎవరిది నిజమో నిజ నిర్ధారణ తీసుకుందాం. నీ వేదిక మీదకి వచ్చే దమ్ముంటే నువ్వు ఏర్పాటు చేయి, నేను వస్తా. నేను పోలీసు అధికారులకు విన్నపం చేసుకుంటున్నా, మీ డ్యూటీలు మీరు చక్కగా చేసుకోండి. ఎమ్మెల్యే చేయడు, ఏం ఏమి చేయరు, ఏ ఎమ్మెల్యే ఏం చేయడు, మిమ్మల్ని కాదు ఎవరిని ఏం చేయలేడు. కనుక భద్రంగా చేసుకొని మీ ఉద్యోగాలు భద్రంగా చేసుకోండి. నువ్వు ఊరుకోచిచ్చా, నువ్వు పోటీ చేయకు, తుక్కు తుక్కు ఓడిపోతావు చిచ్చా. ఎందుకంటే నీకు భగవంతుడే నిన్ను ఒప్పుకుంటలేడు. ఎందుకు అంటే నువ్వు లేక ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెలంగాణలో సభ ఏర్పాటు చేయాలని పెద్దపల్లి ఎన్నుకుంటే దేవుడు కేసీఆర్ నువ్వు అరే మూర్ఖుడు, ఈ దుర్మార్గపు కాన్స్టిట్యూన్సీకి ఎందుకు వచ్చినావు అని వాడి మొత్తం నిడగొట్టి. మొన్న పాపం శ్రీనివాస్ గౌడ్ ఏదో ఆయన దోస్తు ఏదో అనేది ఓటర్ ఓపెన్ చేస్తామని వచ్చింది. అరే వీరి దగ్గర ఓపెన్ లేదురా, ఈ కాన్స్టిట్యూన్సీలే దరిద్రం ఉందిరా, ఆ లిఫ్ట్ కూడా ఇంకా ఏం కావాలి చిచ్చా నీకు, నీకు ఉదాహరణలు ఏం కావాలి, నీ బ్యాలెన్స్ స్టార్ట్ అయింది అనడానికి. మా తరఫున మేము బిరుదురాయమల్లను పోటీ చేస్తాం. బిరుదురాయమల్ల ఫ్యామిలీని, నీ ఫ్యామిలీని అమెరికా తీసుకుపోతాం. ప్రజల తీర్పు వచ్చినాక రావాలి. ప్రజల తీర్పు ఎవరికి వస్తే వాడే మొగోడు. నీకు దమ్ముంటే చేస్తావా, అన్ని ఖర్చులు పెట్టి మీ ఇద్దరిని నేను అమెరికా తీసుకెళ్తా, ఎలక్షన్లు కూడా నిర్వహించే ఖర్చు చేస్తా. ఒక్క మనోహర్ రెడ్డి వలనే పార్టీ ఓడిపోయే ప్రమాదంలో పడ్డది. కనుక దయచేసి ముఖ్యమంత్రి గారిని, పార్టీ అధ్యక్షులు కేటీఆర్ గారిని, ఆ కుటుంబ సలహాదారుడు వినోద్ గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మనోహర్ రెడ్డికి తప్ప మీరు ఎవరికైనా టికెట్ ఇవ్వండి. మేము అందరం సహకరిస్తాం. ఇవాళ అందరూ అస్త్ర సన్యాసాలు చేసి వట్టి కూర్చున్నారు. వీళ్ళని ఎవరిని వాడుకుంటలేడు, దగ్గర రానిస్తలేడు మనోహర్ రెడ్డి. కనుక దయచేసి ఈ ఎమ్మెల్యే గారికి టికెట్ ఇంకొస్తుంది నెక్స్ట్ టైం ఇవ్వద్దని చెప్తున్నా. ఇచ్చినా నేను నిరార దీక్ష కూర్చుంటా. టికెట్ ఇస్తే ఇక్కడ నిరార దీక్ష కూర్చుంటా, ప్రగతి భవన్ ముందట నిరార దీక్ష కూర్చుంటా. మీ అందరు రాసి ఉంచుకోండి, క్యాన్సల్ అయ్యేదాకా నిరార దీక్ష కూర్చుంటా. నేనే కాదు, ఒక 20 మంది టీము తీసుకొని పోయి కూర్చుంటా. మీరు ఎవరికైనా చెప్పచ్చు, ఎందుకంటే మాకు మీరు అవసరం. మీకు మా ప్రజాప్రతినిధులకు, నాయకులకు మీరు అవసరం. మీడియా మీకు మేము అవసరం. అందుకొరకు మీడియా చక్కగా పోయి హితబోధ చేయండి సార్. మరి కొద్దిగా మంచి, ఇప్పటికీ టికెట్ రావాలంటే నీ ప్రవర్తనలో మార్పులు రావాలి. కానీ యాక్షన్ కాదు, మా చిచ్చ యాక్షన్ చేస్తుంటే నెంబర్ 1. ఇప్పుడు చేయమంటే ఇప్పుడు చేయని మొత్తం మారిపోయినా, రేపటి నుండే కాషాయ వస్త్రాలు వేసుకున్నా తిరిగినా తిరుగుతూ మళ్ళీ అంటే అట్లా కాదు, మనస్ఫూర్తిగా మారాలని మా చిచ్చని కోరుతూ ఈ సమావేశంలో పాల్గొన్నాను. అంటే పని పూర్తి కాకముందే శిలాఫలకాలు ఓపెనింగ్ అవి జరుగుతున్నాయి. దయచేసి మిత్రులలా 8వ వాడుకు వచ్చే వరకు ఈ ఆగిపోయిన ఫండ్స్ గురించి కొట్లాడింది మేము, తీసుకొచ్చింది మేము. నువ్వు చేసిన 63 లక్షలు కాజేయాలని చూసిన పొరపాటుకు కలెక్టర్ గారు ఫైల్ ఆపితే మేము వెళ్ళి వాళ్ళ దండం పెట్టి గదలు పట్టుకుని ఫైల్ను మూవ్ చేపిస్తే ఇప్పటి వరకు దాంట్లో సుమారు 23 లక్షల రూపాయలను నువ్వు దొబ్బిపోతావు. ఇప్పటి వరకు 8వ వార్డులో శిలా పలకల ఆవిష్కరణ జరగదు.
అంటే మేము చాతగానోళ్ళము చావచ్చినోళ్ళం అనుకుంటున్నావా? నీ నేను వ్యక్తిగతంగా పోదల్చుకోలేదు కాబట్టి చెప్తున్నా దాసర్ మనోహర్ రెడ్డి గారు, నేను గిట్ట సబ్జెక్టు లోతుగా పోయిన రోజు నేను సబ్జెక్టు లోతుగా పోయిన రోజు చాలా ఇబ్బందుల పాలైతావు. ఇప్పటికైనా చెప్తున్నా నా 8వ వార్డు జోలికి గాని నా 8వ వార్డు ప్రజల జోలికి గాని నువ్వు గిట్ట ఈ చిల్లర మల్లర రాజకీయాలు చేసి అది చేస్తే నేను ఇటువంటి రాజకీయాలను నేనే నువ్వు చాలా మందికి చదువు చెప్పవచ్చు విద్యా బుద్ధులు నేర్పవచ్చు కానీ రాజకీయం గురించి చెప్పిన మొదటి వ్యక్తి నేను. గ్రౌండ్లో నిన్ను కూర్చుండబెట్టుకొని గంటల గంటల తరబడి చెప్పిన వ్యక్తిగా నీ అభివృద్ధిలో నాది ఉంది కాబట్టి నిన్ను ఈరోజు హెచ్చరిస్తున్నా. 8వ వార్డు ప్రజల విషయంలో కానీ 8వ వార్డు విషయంలో కానీ చిల్లర మల్లర రాజకీయాలు చేస్తే నీ రాజకీయ భవిష్యత్తును నామరూపాలు లేకుండా చేస్తానని చెప్తున్నా. ఇక ఏదైతే చివరిగా ఒకటే మిత్రులారా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో ముందుకు పోతున్నటువంటి గౌరవనీయులు పెద్దలు మరి కేసీఆర్ గారికి వారి మిత్ర బృందంకు మరి మొన్ననే హైదరాబాద్లో కూడా ఏది అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టినందుకు సచివాలయానికి మరి అంబేద్కర్ గారి పేరు పెట్టినందుకు కూడా మేము కృతజ్ఞతలు తెలుపవలసిన అవసరం ఉన్నది. నీ లెక్క మా జాతిని వాడుకొని జాతి ఓట్లు తీసుకొని ఏదైతే నీ కళ్ళ ముందు ఉన్నటువంటి నిర్మాణం కావాల్సి ఉన్నటువంటి అంబేద్కర్ భవనాన్ని నువ్వు కాకుండా చేస్తున్నావో, పెద్ద ఆయన అట్లా కాదు, పెద్ద ఆయన అంబేద్కర్ ఐడియాలజీని ముందుకు తీసుకుపోవాలనే సంకల్పంతో ముందుకు పోతుండు. ఈరోజు కూడా నరేంద్ర మోడీ గారు పార్లమెంటును ప్రారంభించండి అంబేద్కర్ గారు పేరు పెట్టలే, భవిష్యత్తులో ఇదే కేసీఆర్ గారిని ఇదే తెలంగాణ నుండి మనమెందుకు రాజ్యాన్ని వేయలేదనే సంకల్పంతో ముందుకు పోతుండో పెద్ద ఆయన, ఆ పెద్ద ఆయనకు మేము విన్నాను.